హాయ్ వ్యూవర్స్ ముందుగా మీ అందరికీ దీపావళి అండి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది సౌండ్స్ మీరు పట్టించుకోవకండి ఇక ఈ రోజు వీడియోలో అయితే ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ బట్టి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో చూద్దాము ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ వచ్చి విలన్ టీమ్ మెంబర్స్ సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక సన్నీ అయితే ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ తో టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు సన్నీకి అయితే ఎక్కడ ఓటింగ్ తగ్గడం లేదు ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో అయితే శ్రీరామ్ చంద్ర ఎయిటీన్ పర్సెంటేజ్ తో ఉన్నాడు రిమైనింగ్ అంటే డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఓటింగ్ బాగా జరుగుతుండడంతో శ్రీరామకి కొంచెం పర్సంటేజ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది ఇక రవి అయితే థర్డ్ ప్లేస్ లో ఫోర్టీన్ పర్సెంటేజ్ తో ఉన్నాడు రవి ఈ వారం అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి సో ఓటింగ్ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అయితే సిరి ఉంది ట్వెల్వ్ పర్సెంటేజ్ తో సిరి కూడా బాగానే ఆడుతుంది తను ఎప్పుడు బాగా ఆడుతుంది సో తనకి షన్ను ఓటింగ్ కూడా వస్తుండడంతో తనకు కూడా థర్డ్ ప్లేస్ కి పోటీ పడుతూ ఉంది ఇక జెస్సీ అయితే ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ తో ఉన్నాడు నేను మార్నింగ్ చెప్పాను జెస్సీకి ఇంకా ఓటింగ్ తగ్గే ఛాన్స్ ఉంది అని సో ఇప్పుడైతే తను యాక్టివ్ గానే కనిపిస్తూ ఉన్నాడు ఇక మీదట రేపేమన్నా ఓటింగ్ పెరుగుతుందేమో చూడాలి ఇక నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ లో ప్రియాంక సింగ్ ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ తో ప్రియాంక సింగ్ కూడా డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి సిక్స్త్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సెవెంత్ ప్లేస్ లో ఉన్న కాజల్ కి కూడా సెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంటేజ్ ఉంది సో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే విశ్వాకి కూడా ఓటింగ్ పెద్ద తక్కువైతే లేదు సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ తో తను కూడా లీస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మంచి ఓటింగ్ తోనే ఉన్నాడు సో ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు అలా చూసుకుంటే ఇక్కడ జెస్సీ కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ కూడా ఇచ్చాను చూడండి జెస్సీ అయితే లీస్ట్ లో ఉన్నాడు సో జెస్సీకి ఓటింగ్ తగ్గుతుందా లేదా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీరైతే మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి